జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీతక్క, రేవంత్ రెడ్డితో పాటు నాయకులు హాజరయ్యారు. అనంతరం రేవంత్ రెడ్డి పాత్రికేయులను ఉద్దేశించి మాట్లాడుతూ, పాత్రికేయులకు హెల్త్ కార్డులు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తానన్న కేసీఆర్ పాత్రికేయులకు చాలా అన్యాయం చేశారని అన్నారు. అలాంటి గడ్డ ఒక దివాలకోరు, ఒక తగులుపాచి, ఒక దోపిడీదారు మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి కావడానికి ప్రజల్ని మొక్క పెట్టు మన దగ్గరకు వస్తే చూస్తూ పూరుకుందామా, 100 మీటర్ల గోతి తీసి పాతి పెడతామా, మీరు ఆలోచించండి పాత్రిక మిత్రులారా అని చెప్పి మీకందరికి విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి సోదరులారా, ఇవాళ పరీక్ష సమయం తెలంగాణ ప్రజలకు. ఈ పరీక్షలో ప్రజాకూటమి గెలిస్తే ప్రజలు గెలిచినట్టు, కేసీఆర్ గెలిస్తే తెలంగాణ ప్రజలు ఓడిపోయినట్టు. ఇవాళ కేసీఆర్కు తెలంగాణ ప్రజలకు మధ్యలో పోటీ జరుగుతుంది. ఈ పోటీలో, ఈ కురుక్షేత్రంలో